నమస్కారం అండి ఈరోజు ప్రొద్దునే మా మాజీ మంత్రి వర్యులు అయ్యన్నపాతురు గారు ప్రెస్ మీట్ పెట్టారు దానికి మళ్ళీ జయరామ్ గారు మంత్రి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది మేము జయరాము గారి కుమారుడైనటువంటి ఎవరైతే ఈశ్వర్ గారు ఉన్నారో ఆయనకి అలాగే ఈఎస్ఐ స్కామ్ లో పద్నాలుగో నిందితుడైనటువంటి కార్తీక్కి ఉన్నటువంటి సంబంధాలు చెప్పడం జరిగింది ఇవాళ ముందుగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మాజీ మంత్రి బీసీల నాయకుడు అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఎందుకు మీ విషయం అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన ఆయన ప్రభుత్వం చేసే తప్పుల్ని ఏలెత్తి చూపిస్తున్నటువంటి ఒక బీసీ నాయకుడి మీద అన్యాయంగా ఏ సాక్ష్యాలు లేని ఒక కేసు తీసుకొచ్చి ఆయన మీద పెట్టడం జరిగింది ఇది చాలా తప్పు ఇవాళ మీ సాక్ష్యాధారాలతో సహా ఇస్తున్నాము అచ్చెన్నాయుడు గారికి బేలిస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని ప్రతిపక్షాలపై బురద కార్యక్రమం చేశారు ఇవాళ రాష్ట్ర కార్మిక శాఖ మార్చులైనటువంటి గుమ్మనూరు జయరాం గారు వారి కుమారుడు గుమ్మనేరి ఈశ్వరు గారి ఈశ్వర్ గారి జన్మదినం సందర్భంగా బెంజి గారు మరి బహుమానంగా కార్తీక్ గారు ఇవ్వడం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జయరామ్ గారి ప్రెస్ మీట్ చూసా అది మా అబ్బాయి పేరు మీద లేదని మీ అబ్బాయి పేరు మీద అసలు గొడవే లేదు ఆ కారు కార్తీక్ పేరు మీద ఉంది అది మీ అబ్బాయి పుట్టినరోజు నాటి తీసుకున్నారు అది మీ అబ్బాయికి పుట్టినరోజు కానుకగా ఇచ్చినటువంటి కారు అలాగే ఏదైతే గుమ్మనూరు యువసేన ఆలూరు ఫేస్బుక్ ఇది ఇది చూడండి క్లియర్ గా ఇది మీకు సంబంధించినటువంటి ఫేస్బుక్ లో మీరు పెట్టినటువంటి ఫోటో ఇది సాక్ష్యాధారాలతో సహా మీరు లేదు అంటే ఎలా కుదిరిద్ది కాదు అంటే ఎలా కుదిరిద్ది